దేవీపట్నం మండలంలోని సుమారు 40 గ్రామాల వరకు పోలవరం ముంపునకు గురవుతున్నాయి. మండలంలోని ఇప్పటికే చాలా గ్రామాలు గోకవరం ఎందుకూరుపేట వైపుగా నిర్వాసితులు తరలివచ్చారు. చిన్నరామాయణపేట, దండంగి, వీరవరం, తొయ్యేరు గ్రామాల వద్దకు రహదారులపై వరద నీరు రేపటికెల్లా చేరే అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈరోజు ఉదయానికి తొయ్యేరు ప్రభుత్వ కాలేజీ సమీపంలో రహదారిపై చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా నిర్వాసితులు ముందస్తుగా తమ సామానులు సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు వారికి నిర్మించిన పునరావాసాలకు తరలివచ్చారు. ఇప్పటికే మండలంలోని 70% వరకు నిర్వాసితులు పునరావాసాలకు చేరుకున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరి వరద బ్యాక్ వాటర్ రోజురోజుకి పెరగడంతో నిర్వాసితులు మరింత వేగంగా ఖాళీ చేస్తూ ఉన్న తరుణంలో రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో రమణయ్యపేట, దండంగి వద్ద రహదారిపై అధిక సంఖ్యలో నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో నాటు పడవపై ప్రయాణం చేపట్టారు. ఈ క్రమంలో వీరవరం, రమణయ్యపేట, గుందూరు గ్రామాలకు వరద నీరు చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్డీఓ సేనా నాయక్ రెవెన్యూ పోలీస్ అధికారులతో సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు కోసం తాము సర్వం కోల్పోయామని R&R ప్యాకేజీ ఇచ్చి తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు. మాకంటూ ఇళ్ళంటూ లేవండి, మేము ఎక్కడ ఉండాలో తెలియదు. ముసలి వాళ్ళు, బాలింతరాలు అందరు ఉన్నారు సార్. మాకు వెళ్తాక ఏమి సహకారం ఏమి లేదు సార్. మీకు మీరు దయచేసి ఏ ఆఫీసర్లనే మా గురించి పట్టించుకోమని మీకు వేడుకుంటున్నాం సార్. మేము ఏట్లో మునిగిపోయి మునిగి తేలుతూ ఉన్నాం సార్. ఇదేటి పైన దిబ్బల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇళ్లు కట్టి తరలించారు సార్. మాకు వాగులో ఉన్న వాళ్ళకి ఇళ్ళు లేవు, కనీసం ఎక్కడ ఉండాలన్నది కూడా నివాసం ఉండడానికి కూడా మాకు ఏమి లేదు సార్. ఎక్కడ ఉండాలో కూడా మాకు తెలియదు సార్. ఇప్పుడు మాకు అది సార్, మాకు ఈ వీడియో చూసిన ఆఫీసర్లకు అందరికి కూడా మాకు మా సమస్యలు పట్టించుకోమని మేము అడుగుతున్నాం సార్. ముందు రోడ్డు పక్కన ఇల్లు నాలుగు పంపించారు సీతవారు, నాలుగు గోదావరిలో మొలగదు దానికి పంపించేశారు, ఇల్లు కట్టేశారు. ముందు మెయిన్ గోదావరి అంటూ వస్తే ఫస్ట్ ములిగేది మా ఊరే, కానీ ఏ అధికారులు పట్టించుకుని లేడు. వస్తున్నారు చూస్తున్నారు, మీకు ఏమి ఇవ్వము రావు అంటున్నారు. ఏ ఆఫీసర్లు పట్టించుకోలేదు. మాకు ఫస్ట్ ములిగిపోతుంది, గోదావరి వచ్చేసి ఉంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. మాకు అద్దెకి వెళ్దామంటే ఇల్లు దొరకట్లేదు, కనీసం పట్టా ఇచ్చారు. మాకు సైట్ చూపిస్తే కానీ చిన్న టెంట్లు ఏదైనా వేసుకుంటా కూడా అవకాశం లేకుండా చూస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ మాకు ముంపు గ్రామంలో పట్టించుకుంటుంది ఎలాగట్ సార్. మీరు నమస్కారం అండి, నా పేరు పండు, దేవీపట్నం. ఇప్పుడు ఇటువంటి ఈ ఇళ్ళ నిర్మాణం కూడా పూర్తవకుండా దేవీపట్నం గ్రామాన్ని ఖాళీ చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారండి. అయితే కాపర్ డ్యామ్ కింద రెండు వైపులు కూడా గట్టు మూసేసి ఈ గోదావరి వరద కొద్ది కొద్దిగా పెరుగుతుంది. అయితే ఇప్పటికీ కూడా మాకు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో కూడా తెలియట్లేదు, తెలియని పరిస్థితులు ఉన్నాం. ఇప్పటికి వచ్చి మాకు ఒక అధికారి కానీ ఎవరో వచ్చి మాకు మీటింగ్ పెట్టి మీరు ఇక్కడికి ఉండండి అక్కడ ఉండండి అని కూడా చెప్పలేదు. మరి ఏం చేయాలో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. అలాగే ప్యాకేజీలు 70% కొట్టారు, అది కూడా గ్రామ సభ పెట్టకుండా. మిగతా 30% అర్హులకే ఇంకా కొట్టాలి. దాంట్లో మళ్ళీ సెకండ్ లిస్ట్ ఒకటి ఉంది, అది కూడా చూడాలి ఒకసారి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము, నా పేరు గేదెల వీరవెంకట సత్యనారాయణ అండి. మేము పోలవరం ప్రాజెక్టులో నిరాశితులము. ఇప్పుడు మాకు గత 2021-22 కూడా ఇల్లు పండి టచర్ వ్యాలీ ఇస్తాము అని చెప్పడమే జరిగింది. మరి ఇప్పుడు తొయ్యేరు గ్రామానికి అయితే ఇల్లు కట్టేశారు. ఇల్లు కట్టిన వాళ్ళు కూడా 6.36 కొట్టారు. ఇక్కడ మమ్మల్ని వెళ్ళండి, ఆమె 6,36,000 ఆయొద్దని చెప్పడం జరుగుతుంది. మరి ఇది ప్రభుత్వానికి ఎంతవరకు న్యాయం అనేది అయితే మరి ప్రభుత్వం ఆలోచించాలి. తర్వాత ఈవేళ మాకు ఇంకా మరి మాకు ఇచ్చిన సైట్లోని ఈవేళ కూడా మరి మట్టి అనేది కూడా తోలలేదు. మరి అంత తొందరగా మమ్మల్ని ఇల్లు కట్టి బయటకు పంపించారు అనేది మేము ఆలోచిస్తున్నాము. మరి ఈవేళ మరి టచ్ ఇల్లేదు. ప్యాకేజీలు అయితే చాలామంది కొట్టారండి. ప్రభుత్వం వారు ఉన్నవి కూడా మరి ఉన్న వాళ్ళకు కూడా కొట్టి తొందరలోనే బయటికి పంపితే అదొకటి. తర్వాత మనకి ఇవాళ జరిగే విధానం ఏంటంటే ఇప్పుడు 6,36,000 ఇస్తాము ఇస్తున్నారు. తర్వాత మొన్న ఎట్టపాకలో జరిగిన ఎమ్మెల్యే గారు వెళ్ళి మరి 10,50,000 పొడికి ఇస్తామని చెప్పడం జరిగింది. మరి మన వాళ్ళ దగ్గర చాలామంది వాట్సాప్లు గట్టా ఉన్నాయి.
అలాగే మరి ప్రభుత్వం మరి లీగ్సేటప్పటికి 18 సంవత్సరాలు నిన్నోళ్ళు కూడా మరి తరలించేటప్పటికి ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి 2005 సర్వే ప్రకారం అంటే 2013 చట్ట ప్రకారం మరి లీగ్సేటప్పటికి 18 ఏళ్ళు నిన్నోళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉందండి. మిగిలిన అందరూ కూడా మరి ప్యాకేజీలు కొట్టి 18 సంవత్సరాల వాళ్ళు కూడా లీగ్సేటప్పటికి పూర్తి ప్యాకేజీ ఇచ్చి పంపించారని ఆశతో మేము కోరుచు నిర్మిస్తాం.